పడిపోతానేమో అన్న భయం అందరికీ ఉంటుంది. అది ఆరోగ్యదాయకమే. అనవసరమైన సాహసాలకు పూనుకోవడం జ్ఞానానికి చూసిన కాదు. కొన్ని విషమ పరిస్థితులు మనకు వస్తాయి. ఆ పరిస్థితుల్లో మనకు ప్రత్యేకమైన సహాయమే కానీ లేకపోతే మనం క్రిందకు వెళ్ళిపోవడం ఖాయం. అయితే మనం ఇప్పుడు భయపడనక్కరలేదు. కారణం మనకు గొప్ప సహాయం ఉంది. మనం ఆనుకోవడానికి అద్భుతమైన దేవుని హస్తం ఉంది. గమనించు, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుందును. యెషయ గ్రంథం 41:10 భూమి ఆకాశాలను వాటి స్థానాలలో ఉంచే శక్తిగల నైపుణ్యం గల ఆయన హస్తం మనకు సహాయకరంగా ఉంది. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అన్న వాగ్దానం ఆ విషయాన్ని స్థిరపరుస్తుంది. తన పరిశుద్ధతను ప్రత్యక్షపరుస్తూ ఆజ్ఞలను జారీ చేసే దక్షిణ హస్తాన్నే చాపి తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఆదుకుంటాడు. మనలో ఉన్న భయం మనకు ప్రమాదకరం. మనలోని పరిశుద్ధత ఆనందం మనకు భద్రత. దేవుడు ఎవరినైతే తన దక్షిణ హస్తంతో ఆదుకుంటాడో అలాంటి వారి మీద సాతాన్ చెయ్యి వెయ్యలేడు. మన పాదాలు బలహీనంగా ఉండవచ్చు, అయితే దేవుని దక్షిణ హస్తం సర్వశక్తి గలది. మన ముందన మార్గం ఎగుడు దిగుడుగా ఉందేమో కానీ మనలను ఆదుకునే దేవుని హస్తం అన్ని విధాలుగా బలమైనది. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోగలం. మనం ఆయన మీద ఆనుకున్నంతకాలం ఎట్టి పరిస్థితిలోనూ పడిపోము. సమస్త సృష్టి ఆయన మీద ఆనుకుంటుందిగా. మనం కూడా ఎప్పుడు ఆయన మీదనే ఆనుకుందాం. దేవుడు తన బలాన్ని మనకు దూరం చేయడు, ఎందుకంటే ఆయన దక్షిణ హస్తం నీతిగలది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన దానిని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. తన కుమారుని ఎడల ఆయన నమ్మకంగా ఉన్నాడు, కాబట్టి మన ఎడల కూడా నమ్మకంగా ఉంటాడు. అలా అయితే మనం ఎంత సంతోషంగా ఉండాలి! మరి మన సంతోషంగా ఉందామా?